వెంటనే పడిపోయినా సరే 2 గంటల్లో రికవర్ అయిపోతున్నారు. అది వాటర్ ప్రాబ్లమా లేదా పాల ప్రాబ్లం అనేది నిర్ధారణ లేదు. దాన్ని మనం గవర్నమెంట్ నెత్తిమీదకు అది అది కరెక్ట్ కాదు. మనం ఏంటంటే గవర్నమెంట్ ఇవాళ పరిస్థితి గవర్నమెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెంబర్ నా వరకే నా ఓపెన్ ఎదుర నెంబర్ వన్గా చేస్తుంది. అది నియోజకవర్గాల్లో కొన్ని తేడా ఉంటే ఉండొచ్చు కానీ ఎమ్మెల్యేల ద్వారాగా సీఎం జగన్మోహన్ రెడ్డి మట్టికి లేబర్ అనేవాడికి ప్రతి ఒక్కడు కూడా సంక్షేమ పథకాలు పెట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడు. చాలా ఆనందపడుతున్నాం అందరం కూడా. సీఎం వరకు అయితే సూపర్గా చేస్తాడని నా నిర్ణయం. నా వరకు నాకే కాదు నాలుగు వాళ్ళు చాలామంది కూడా ఆనందపడతారు జగన్మోహన్ రెడ్డి విషయంలో. కాకపోతే కొన్ని కొన్ని నియోజకవర్గంలో కొన్ని కొన్ని అవగ్రహం లేక కొంతమంది ఎమ్మెల్యే లేదో అని చేతే చేయొచ్చు కానీ సీఎం మట్టికి ప్రభుత్వం ద్వారా మట్టికి నెంబర్ వన్గా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఒక్కొక్క బెడ్ మీద 5 సింహాసనాలు కూర్చొని ప్రతి ఒక్కరిని కూడా చేసి మాట్లాడి పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేలకు కానీ ఆ విద్యాశాఖ మంత్రికి కానీ మన ఆరోగ్య శాఖ మంత్రికి కానీ అన్నీ తెలుసుకొని ఆరా కనుక్కొని ప్రతి ఒక్కటి కూడా పేషెంట్ తిరిగి కూర్చొని మాట్లాడేయలేని మొదటి సీఎం మన సీఎం ఎలా ఏ సీఎం వచ్చి కూర్చుంటాడు అక్కడ ఇంత కరోనా టైంలో కూడా వచ్చి అతను ప్రభుత్వం ద్వారా ఆయన చేయాల్సిన సంక్షేమ పథకాలు మొత్తం చేస్తున్నాడు. అతనైతే సూపర్ చేస్తున్నాడు మాకందరికీ. మళ్ళీ కూడా ఆయనే గెలవాలని నాకు ఒక కోరిక. జగన్మోహన్ రెడ్డి ఉంటే నాలాంటి పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏదో దృష్టపరిచే ప్రచారాలు చేస్తారు అవన్నీ కూడా నమ్మాలి. మనకేం జరిగిందని కాదు 10 మందికి న్యాయం చేశాడా లేదా అనేది కావాలి. అలాగా మన వరకు ఒకరికి అన్యాయం జరిగిందని నాకు జరిగిపోయిందంటే ఇలాగా నేను ఒకడినా నాకు ఒకరికి అన్యాయం జరిగిందని 100 మందికి న్యాయం జరిగింది కదా అది సంతోషపడాలి. ముందు పక్షాలు ఏముందండి బుర్ర తల్లడానికి ఏవో చెప్తారా ఎన్ని మనకు తెలియదు. ప్రతిపక్షం అంటే ఏంటి? అధికార పక్షాన్ని ఎప్పుడు ముంచాలనే కోరిక. ఏ ఒక గవర్నమెంట్ ఉన్నా ప్రతిపక్షంలో ప్రతి ఒక్కడు కూడా ఆ గవర్నమెంట్ మీద బురద తల్లాలి ఏదో మనం ఫామ్లో రావాలి అని ఎవరికైనా కోరుకుంటుంది. అవన్నీ తీసి మనం పక్కన పెట్టాలి. దానికోసం నో ప్రాబ్లం. ప్రస్తుతం బాగానే ఉంది. వస్తున్నాయి కానీ పర్ల ఇబ్బంది లేదు. అలా చచ్చిపోయేంత పరిస్థితి ఏం కాదు. అది వాటర్ ప్రాబ్లమా పాల ప్రాబ్లం అనేది అది నిర్ధారణ తెలవాలి. అది అది మనం గాలి ద్వారా వచ్చింది కూడా వచ్చింది. అది గవర్నమెంట్కి సంబంధం లేదు కదా. గవర్నమెంట్ మీద రుద్దకూడదు. మనం ప్రతి ఒక్కరు గవర్నమెంట్ రుద్దితే అది ఎంతటి ధర్మం? గవర్నమెంట్ అని తెస్తా కరోనా రమ్మని అది రమ్మని కరోనా మహమ్మారి వచ్చింది మొత్తం భూ ప్రపంచం అంతా ఉంది. అలాగే ఇది పుట్టింది ఇది ఎలా పుట్టింది అనేది దాని నిర్ధారణ తెలుసుకుంటారు. గబికినయ్యేది కదా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మొత్తం ఏలూరు అంతా లేదు. ఏదో ఒక పక్క ఉంది. కొంతమంది ఏంటంటే వాటర్ లీకేజీ వల్ల డ్రైనేజీ వల్ల ఆ ఏరియాలో ఉన్నటువంటి పనుడు పక్క పనవటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ లీకేజీ వల్ల వస్తుందేమని కొంత మా అభిప్రాయం. మా రికవరీ నెంబర్ వన్గా ఉంది. ఎన్నే అయిపోతున్నారు కదా 2 గంటల్లో రికవర్ అయిపోతున్నారు మళ్ళీ. కాబట్టి అది వస్తూ అందరికీ బాధాకరం. అది దానికి అది అది దానికి జబ్బు ఆ జబ్బు ఏంటని తెలుసుకోవాలని మేమందరం కోరుకుంటాం ముందు. అదే తెలుసు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.